టెన్ఆర్ఆర్ అంటే బెటాలియన్ ఆల్ఫా కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎదురు కాల్పులో రాజేష్ మెడకు బుల్లెట్ గాయం తగిలింది. ఇక ప్రస్తుతం నాయక్ హోదాలో పనిచేస్తున్నారు రాజేష్. ఇవాళ రాత్రి విశాఖ ఎయిర్పోర్ట్కు రాజేష్ భౌతిక కాయం చేరబోతోంది. ఇక 3 రోజులుగా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మంగళవారం ఎదురు కాల్పుల్లో 5 జవాన్లు మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్లోని డోడా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య మంగళవారం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. సైన్యానికి చెందిన కెప్టెన్ సహా 4 సైనికులు అమరులయ్యారు. మరో జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. సొమ్మతమిద శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి రాజేష్ 6 ఏళ్ల క్రితమే సైన్యంలో చేరారు. టెన్ఆర్ఆర్ కంపెనీలో ఆయన పనిచేస్తున్నారు. డోడా జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన గాడిలో రాజేష్ మెడకు గాయమైంది, బుల్లెట్ తగిలింది. దీంతో ఆయన అక్కడక్కడే కుప్పకూలిపోయాడు. నిన్న ఉదయమే అంటే మంగళవారం ఉదయమే తన తల్లిదండ్రులకి సమాచారం అందించారు జవాన్లు. అయితే ఆయన మరణ వార్త విన్న తర్వాత కుటుంబీకులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరెత్తారు. సో ఒక్కసారిగా కన్నీటి పర్యంతం ఎదుర్కొన్నారు కుటుంబీకులకి. గత కొన్ని రోజుల క్రితమే ఆయన తిరిగి జవాన్గా ఆ బార్డర్కి వెళ్ళే ముందే, మరో 3 నెలలు తిరిగి వస్తాను, ఇల్లు కట్టుకొని వివాహం కూడా చేసుకుంటానన్నట్టుగా రాజేష్ తన కుటుంబీకులకు చెప్పినట్టుగా కుటుంబీకులు రోధిస్తున్నారు. సో టెన్ఆర్ఆర్ బెటాలియన్ ఆల్ఫా కంపెనీలో ప్రస్తుతం రాజేష్ విధులు నివర్తిస్తూ అక్కడే వీరమరణం పొందాడు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్ల తాండ్రాకు సంబంధించినటువంటి రాజేష్ 6 ఏళ్ల క్రితం సైన్యంలో చేరి ప్రస్తుతం టెన్ఆర్ఆర్ బెటాలియన్ ఆల్ఫా కంపెనీలో విధులు నివర్తిస్తున్నారు. నిన్న 2 రోజుల క్రితం డోడా జిల్లా సరిహద్దుల్లో ఉగ్రవాదులు బెటాలియన్లకు మధ్య జరిగినటువంటి ఆ ఎదురుకాల్పుల విషయంలో రాజేష్ మెడకు బుల్లెట్ తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలాడు. రాజేష్తో పాటుగా ఇతర 5 జవాన్లు కూడా వీరమరణం పొందారు. 3 రోజులుగా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎదురు కాల్పుల విషయంలో 5 జవాన్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్లోని డోడా జిల్లాలో జరిగింది ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు. ఈ కాల్పుల్లో సైన్యానికి చెందిన కెప్టెన్ సహా 4 సైనికులు అమరులయ్యారు. మరో జవాన్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. మీరు చూస్తున్నారు అటీ స్క్రీన్ పైన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆయన రాజేష్. సంతబొమ్మాలి మండలం ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్ల తాండ్రాకు సంబంధించినటువంటి గ్రామం అయింది. సో ఒక్కసారిగా రాజేష్ మరణ వార్త ఆ కుటుంబాన్ని మొత్తం కూడా కలిచివేసింది. ఇప్పుడు ఆ గ్రామంలో అక్కడ చూసినా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి నాయుడు. ఎస్ నాయుడు, సో ఏం జరిగింది రాజేష్ మరణ వార్త తర్వాత కుటుంబీకులు? నాకు తెలిసి బహుశా వాళ్ళు పెద్ద ఎత్తున దుఃఖిస్తూ ఉంటారు. గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకొని ఉంటాయి. సో రాజేష్ ఎన్ని సంవత్సరాలుగా సైన్యంలో పనిచేస్తున్నారు? అసలు ఏం జరిగింది అక్కడ? కుటుంబీకులు ఏం చెప్తున్నారు? మనం చూస్తే చిక్కోలు వాసులు మాత్రం ఈ రోజు శోక సంద్రంలో మునిగారు అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 4 రోజుల వ్యవధిలో 2 సైనికులను కోల్పోవలసిన దుస్థితి ఉంది. 4 రోజుల క్రితం 15వ తేదీన ఉదయం డోగ్రా వద్ద విధి నిర్వహణలో భాగంగా నందిగామ్ మండలం వల్లభరావు గ్రామానికి చెందినటువంటి జగదీశ్రావు మృతి చెందారు. ఆయన మృతదేహం వచ్చి ఈ రోజు అంత్యక్రియలు అధికారం నిర్వహిస్తున్న తరుణంలో నిన్న రాత్రి సంతబొమ్మాలి మండలం చెట్ల తాండ్రికి చెందినటువంటి రాష్ట్రీయ రైఫిల్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి దొక్కారి రాజేష్ ఉగ్రవాదుల బుల్లెట్ గురై చనిపోవడం మాత్రం వారందరినీ కుటుంబ సభ్యులు బాధించి కొడుకుని దేశ రక్షణలో చేర్చామని తల్లిదండ్రుల ఆశలు అడియాసిందని చెప్పుకోవచ్చు. కాకపోతే మొదటి నుంచి కూడా దేశ రక్షణలో చేరాలన్నటువంటి ఆయన ఆకాంక్షకు అనుగుణంగా డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఆర్మీ ఉద్యోగం సంపాదించి 6 ఏళ్ళు కావస్తా ఉంది. మరో 3 నెలల్లో వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులు చెప్పి సెలవుపై వచ్చి తిరిగి వెళ్ళినటువంటి రాజేష్ మాత్రం నిన్న ఉగ్రవాదులు 3 రోజుల పాటు పోరాడి బుల్లెట్ గాయానికి బలి ఈరోజు మృతి చెందడం మనం ఆ కుటుంబంలో శోక నిలుపుకుందని చెప్పు. గ్రామస్తులు అందరూ కూడా శోక సముద్రంలో మునిగి తేలున్నారు. ప్రస్తుతం మాత్రం రాజేష్ లేడు, ఉగ్రవాదులతో పోరాడి పనుపురు ఇచ్చాడని చెప్పేసి దేశ రక్షణ తన కొడుకు బలయ్యాడనటువంటి బాధ వాళ్ళని మాత్రం చాలా బాధిస్తుంది. కాకపోతే ఆ గ్రామానికి మాత్రం పేరు తెచ్చినటువంటి ఘనత ఆర్జించినటువంటి రాజేష్ మృతిని మాత్రం ఎవరు కూడా జీర్ణించుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం మాత్రం ఈ రోజు రాత్రికి మృతదేహం వస్తుందని తెలియజేసిన వెంటనే మొత్తం పరిసర ప్రాంత గ్రామస్తులంతా కూడాను ఆ గ్రామానికి చేరి రాజేష్కి నివాళులు అర్పించే పరిస్థితుల్లో 6 ఏళ్ల క్రితం ఆర్మీపై ఉన్నటువంటి మక్కువ ఆయన ఆర్మీలో చేర్చింది.
ప్రస్తుతం మాత్రం ఏదైతే రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం ఉందో అది సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉగ్ర దాడికి మాత్రం వారు బెటాలియన్ పనిచేస్తుంటే అందులో భాగంగా చురుకైనటువంటి నాయక్గా అంటే నాయక్ ర్యాంక్ లో ఉన్నటువంటి రాజేష్ ఈ రోజు ఇలా ఉగ్రదాడిలో మృతి చెందడం మాత్రం కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామస్తులందరినీ కూడాను శోక సముద్రం మురిగిందంటే ఎటువంటి అత్యలేదు. ప్రస్తుతం మాత్రం గ్రామస్తులంతా కూడాను మృతదేహం రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తన స్నేహితులు అయితేనేమి బంధువులు అదేవిధంగా తల్లిదండ్రులంతా కూడాను ఆయనకి గల నివాళులు అర్పించేందుకు ఏర్పాటు చేయడం మృతదేహం ఎప్పుడు వస్తుందా మృతదేహం త్వరగా తెచ్చిస్తారా లేదన్నటువంటి ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఆర్మీపై ఉన్న మక్కువ ఈ రోజు ఆయన దేశ రక్షణ దళంలో చేరారు. మూడు నెలల క్రితం వచ్చి తల్లిదండ్రులు రాజేష్ మృతదేహం ఎప్పుడు శ్రీకాకుళానికి చేరే అవకాశం ఉంది, అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? నిన్న రాత్రి మృతి చెందినటువంటి సమాచారాన్ని బంధువులకు తెలియజేసినట్టు అధికారులు మాత్రం ఈ రోజు రాత్రికి వైజాగ్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటే రేపు ఉదయానికే చెట్ల తాండ్రకు మృతదేహం చేరుతుందన్నటువంటి సమాచారం ఇచ్చారు. రేపు అధికారుల లాంఛనాలతో గ్రామంలో మాత్రం రాజేష్ అంత్యక్రియలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కూడాను పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతుంది. కాకపోతే ఆయన మృత్యు వార్త మాత్రం ఈ రోజు ఆ గ్రామస్తులనే కాదు జిల్లా వాసులందరినీ కూడా బాధిస్తుంది. ఎందుకంటే నాలుగు రోజుల వ్యవధిలో నందిగా మండలం వల్లభరావు గ్రామానికి చెందినటువంటి జగదీశ్వరరావు హవల్దార్ ర్యాంక్ లో ఉన్నాడు. ఆయన కూడా మృతి చెందడం, ఆయన మృతదేహం ఈ రోజు స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుకుంటున్న ఈ తరుణంలో నిన్న రాత్రి జగదీష్ అయితే ఉగ్రదాడిలో మృతి చెందారన్న వార్త ఈ అదే ప్రాంతం అంటే టెక్కల నియోజకవర్గం సంబంధించిన నందిగాం సంతమం అనే రెండు ఒకే నియోజకవర్గం సంబంధించి ఆ రెండు మండలాల్లో కూడా ఈ రోజు అంతా కూడాను ఇద్దరు దేశ సైనికులు కోల్పోయినట్టు ఆవేదన వెంటాడుతుంది. ఈ రోజు రేపు ఉదయానికి అంటే ఈ రోజు రాత్రి కనుక వైజాగ్ ఎయిర్పోర్ట్ మృతదేహం వస్తే రాత్రి గ్రామానికి తరలిస్తారా లేకపోతే తెల్లవారుజామునే గ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా పోలీసు యంత్రం చేస్తుంది. అక్కడి నుండి కూడా ఎవరైతే రాష్ట్రీయ రైఫిల్ ఫోర్స్ సంబంధించినటువంటి వారు కూడా ఆ సిబ్బంది కూడా తోడొస్తుంటారు. ఆ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పిన తర్వాత ఎందుకంటే విధి నిర్వహణలో బాగా ఉగ్ర దాడిలో చనిపోయినటువంటి ఆ రాజేష్ ఇచ్చినటువంటి హానర్ మాత్రం చాలా అంటే గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే ఒక విధి నిర్వహణలతో పాటు ఉగ్రవాదులతో పోరాడి చివరకు బుల్లెట్ తగిలి మృతి చెందడం మాత్రం ఈ రోజు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవ వందనానికి మాత్రం ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని పోలీసులు ఇప్పటికే సన్నద్ధాలు చేస్తున్నారు. రైట్ నాయుడు, ఇకవరలుగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలానికి సంబంధించినటువంటి చెట్ల తాండ్ర గ్రామానికి సంబంధించిన రాజేష్ ఆరేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఆయన ప్రస్తుతం డోడా జిల్లాలో నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. 10RR ఆల్ఫా బెటాలియన్లో ఆయన పనిచేస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం అటు భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన దాడిలో రాజేష్ మెడకు గాయమైంది, రాజేష్ మెడకి బుల్లెట్ తాకింది. రాజేష్తో పాటుగా మరొక 5 కూడా వీరమరణం పొందారు, అందరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం 3 రోజులుగా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు ఆర్మీ జవాన్లు. సమత మీద మరికాసేపట్లో అంటే బుధవారం సాయంత్రానికల్లా అంటే ఈరోజు సాయంత్రానికల్లా రాజేష్ మృతదేహం ఇంటికి చేరే అవకాశం కనబడుతోంది. అధికారులు లాంఛనంగా ఆయన మృతదేహానికి సంబంధించి జవాన్ల పద్ధతిలోనే ఆయన యొక్క అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం కనబడుతోంది. ఈరోజు సాయంత్రానికల్లా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి చెట్ల తాండ్రాకు రాజేష్ మృతదేహం చేరబోతోంది.